శ్రీమాతృ నమః శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈ 2024 సంవత్సరం జూలై 5వ తేదీన ఎంతో శక్తివంతమైన అతీంద్రియ శక్తులు కలిగిన ఆషాఢ అమావాస్య. ఈ అమావాస్య నుంచి కూడా ఈ రాశి వారికి ఎన్నడూ లేని విధంగా వారి జీవితంలో అద్భుతాలు చూడబోతున్నారు. అయితే ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో ఈ ఆషాఢ అమావాస్య నుండి జరగబోయే ఆసక్తికరమైన ఆ విషయాలు ఏమిటి, అలాగే వీరి జీవితంలో ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయి, అలాగే వీరికి ఏ దేవతారాధన మరింత శుభ ఫలితాలను ఇవ్వబోతుంది అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి, ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వాపాత్ర నక్షత్రం 1-2-3 పాదాలు, మొత్తం 9 నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి. ఈ రాశికి అధిపతి శని భగవానుడు. ముఖ్యంగా కుంభరాశిలో పుట్టిన వారికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండడం వల్ల వీరు చేపట్టేటటువంటి ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి కార్యదీక్ష కార్యదక్షత ఎక్కువగా ఉంటుంది. మంచి చెడులను ఆలోచించిన తర్వాతనే ఏ పనైనా మొదలు పెడతారు. ఈ రాశి వారికి అతీంద్రియ విద్యపై ఆసక్తి ఉంటుంది, కాబట్టి వీరికి కొన్ని సూచనలు తెలుస్తాయి. ఇక కుంభరాశి వారు ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేస్తారు, ఎటువంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు. అలాగే తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి చెప్పుకోరు. ఇక కుంభరాశి వారు ఎప్పుడు రహస్యంగానే ఉంటారు, అంటే వారి జీవితంలో జరగబోయే విషయాల పట్ల వారికి తెలిసినా కూడా కొంచెం రహస్యంగా ఉండడానికి ఇష్టపడతారు. ఇక కుంభరాశి వారి జాతకం ప్రకారం ఈ ఆషాఢ అమావాస్య నుండి వీరి యొక్క జీవితం దేదీప్యమానంగా వెలిగిపోనున్నది. ఈ కుంభరాశి వారు సున్నిత స్వభావాలుగా ఉంటారు, కాబట్టి వీరిని ఏ చిన్న మాట అన్నా కూడా వీరు నొచ్చుకుంటారు. అదేవిధంగా కొన్ని కొన్ని విషయాల్లో వీరు వెంటనే నిర్ణయాలు తీసుకోలేరు, కనుక ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక వీరు ఊగిసలాడుతూ ఉంటారు. దీని ఫలితంగా కొన్నిసార్లు వీరు విచిత్రమైన ప్రమాదంలో చిక్కుకునేటటువంటి ప్రమాదం ఉంటుంది. కుంభరాశి వారిలో కొంతమంది సన్నగా పీలగా ఉన్నా కూడా వీరిలో ఆకర్షణీయమైన గుణగణాలు మెండుగా ఉంటాయి, అంటే ఎదుటి వారిని ఇట్టే ఆకర్షిస్తారు. మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడగానే ఇట్టే ఆకట్టుకునే ఆకృతి అనేది వీరి యొక్క సొంతం. కుంభరాశి వారు అందరికీ కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారిని అందుకే ఇష్టపడతారు. ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం కానీ ఎదుటి వారిని చులకనగా చూడడం కానీ వీరికి అసలు నచ్చదు. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు. ఇక కుంభరాశి వారు తాము చేసేటటువంటి పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఇంటి భోజనం అంటే ఇష్టం, అలాగే ఇంట్లో వ్యక్తులు వండి తినిపిస్తే ఇంకా ఇష్టం. కుంభరాశి వారు అలవాట్లను మార్చుకొని క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నిస్తారు. కాకపోతే ఎక్కువ కాలం క్రమశిక్షణ నిల్వలేని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి. కుంభరాశి వారికి ఆవేశం, ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయేలాంటి ప్రమాదం ఇబ్బందికరమైన పరిస్థితులకు దారితీస్తుంది. కుంభరాశి వారు సాంకేతిక విద్య వైద్య విద్యలో రాణిస్తారు. ప్రజా సంబంధాలకు సంబంధించిన కొన్ని వ్యాపారాలలో వీరు అనుభవం నేర్పు కలిగి ఉంటారు. వీరి కుటుంబ విషయాలు కూడా తరువాత నిదానంగా సర్దుకుంటాయి. ఈ రాశి వారికి అవసరమైన సమయంలో ధనం లభించకపోయినా అవసరం లేనప్పుడు మాత్రం వీరి చుట్టూ ధనం ఎక్కువగా ఉంటుంది. ఆత్మీయులు అవసరాలకు డబ్బులు సర్దుబాటు చేసి వీరి ఉన్నతికి తోడ్పడతారు. కుంభరాశి వారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానంలో ఉన్నవారి పట్ల వీరు అన్యాయానికి గురవుతారు. ఈ రాశి వారు ఏకపక్షంగా పొరపాటుగా తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని రకాల ఇబ్బందులు కూడా వస్తాయి. వీరు చర్చించి తీసుకున్న నిర్ణయాలు మీకు ఎంతో మేలు చేస్తాయి. సమాజంలో
పేరు లేని వారిని గౌరవించి విమర్శలకు గురవుతారు. తన సంతానం, ఆత్మీయులు, అలాగే సొంత వారు చేసేటటువంటి తప్పులు వీరికి ఎప్పుడూ కూడా తప్పులుగా కనిపించవు. వారిని రక్షించడానికి వీరి ప్రయత్నం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. లాభం, పేరు వస్తాయి. సక్రమంగా సాగుతున్న వ్యవహారాల్లో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురవుతారు. భూముల విలువ పెరగడం వల్ల కుంభరాశి వారు ధనవంతులు అవుతారు. అయితే వీరు తమ వ్యాపార కూడలని అద్దెకి ఇచ్చి అదృష్టాన్ని జారవిడుచుకుంటారు. కుంభరాశి వారు అదృష్టం వల్ల మంచి ఉన్నత స్థితికి చేరుకుంటారు. అయితే వీరికి ఉన్న స్త్రీ సంతానం పట్ల అభిమానం అధికంగా ఉంటుంది. ఖచ్చితంగా కూతురి పట్ల, కూతురి జీవితం పట్ల ఎంతో నమ్మకంగా ఉంటారు. ఇక కుంభరాశి వారి జీవితం ప్రారంభంలో మీరు తెలిసి తెలియక తీసుకున్న నిర్ణయాలు మంచికి దారి తీస్తాయి. కుంభరాశి వారు అందలం ఎక్కించిన సమర్థులైన చిన్నపాటి వ్యక్తులే వీరికి ప్రత్యర్థులవుతారు. ఇక ఈ రాశి వారు పోటీ లేని చోట్ల కూడా వీరి మంచితనంతో పోటీదారులను కొని తెచ్చుకుంటారు. కుంభరాశి వారికి ఇతరుల ఎత్తులను చిత్తు చేసే సామర్థ్యం కూడా ఉంటుంది. అయినా కూడా కొన్ని సందర్భాల్లో స్వయం కృతాపరాధాన్ని సరిదిద్దుకోలేకపోతారు. వీరు కోల్పోయిన ధనం, పదవి ఇతరులు వీరి కారణంగానే పొందారనే పేరు కూడా వస్తుంది. ఇక కుంభరాశి వారికి భాగస్వామ్య వ్యాపారం కొంతకాలమే లాభిస్తుంది. వీరి హస్తవాసి మంచిదనే పేరు కూడా వస్తుంది. సోదరి సోదర వర్గానికి సహాయం చేయడం వల్ల కూడా మరో వర్గానికి వీరు దూరం అవుతారు. కుంభరాశి వారికి అప్పుల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి. ముఖ్యంగా కోర్టు వ్యవహారాల్లో అపజయం ఎదురవుతుంది. ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప మరే విషయానికి వీరికి లోటే ఉండదు. కుంభరాశి వారు ఆధ్యాత్మిక పరంగా వృత్తి ఉద్యోగాలలో అనేక రంగాలలో అనుభవం గడిస్తారు. ఈ రాశి వారు ఎదుటి వారి మనస్తత్వాన్ని తేలికగా గ్రహిస్తారు. వీరికంటే కూడా వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించే సామర్థ్యం ఉంటుంది. ఇక కుంభరాశి వారు పెద్దలు ఇచ్చిన ఆస్తిని పోగొట్టుకున్నా కూడా వీరు స్వయం శక్తితో సంపాదించుకున్న ఆస్తి వీరికి చిరకాలం ఉంటుంది. శత్రువుల వల్ల కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు. పరాయి వారి వల్ల ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు. అయినా కూడా వారి వల్ల కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా ఎదురవుతాయి. కుంభరాశి వారు ముక్కుసూటిగా ప్రవర్తించేటటువంటి ప్రవర్తన వల్ల వీరికి శత్రువులు తయారవుతారు. మిత్రులు కూడా శత్రువులుగా మారే అవకాశం ఉంటుంది. అయినా కూడా తమ ఆలోచనను ఎన్నటికి మార్చుకోలేరు. అదేవిధంగా వీరిలో ఉన్న నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఎక్కువగానే ఉంటుంది. ఫలితంగా వీరు అనవసరమైన చిక్కుల్లో, సమస్యల్లో తరచుగా చిక్కుకుంటారు. ఇక ఈ యొక్క కుంభరాశి వారిది వైత్తత్వ రాశి. ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఏదో ఒకటి ఆలోచన చేస్తూనే ఉంటారు. ప్రణాళికలు రచించడం, పథకాలు వేస్తూ ఉంటారు. కానీ అవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. కుంభరాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు. కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కోసం అనేక వ్యక్తులను కలుస్తూ ఉంటారు. కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి వీరికి చాలా ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా కొత్త కొత్త ప్రదర్శనలు సందర్శించడం అంటే వీరికి ఎంతో ఇష్టం. ముఖ్యంగా కుంభరాశి వారు తమ ప్రేమను ఎదుటి వారికి ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతూ ఉంటారు. వీరి దగ్గర బంధువులకు, స్నేహితులకు వీరి మీద ఎలాంటి ఆపేక్ష అనేది ఉండదు. ఇక కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు. కుంభరాశి వారికి భాగస్వామ్యం కొంతకాలమే లాభిస్తుంది. వీరి హస్తవాసి మంచిదని పేరు కూడా వస్తుంది. అయితే వీరికి ఆత్మీయ వర్గం ద్రోహం చేస్తే తప్ప ఏ విషయానికి లోటే ఉండదు. కుంభరాశి వారికి ఆధ్యాత్మిక పరంగా, అలాగే వృత్తిపరంగా, ఉద్యోగాల పరంగా అనేక రంగాలలో అనుభవాన్ని గడిస్తారు. వ్యాపార రంగంలో ఉన్నతమైన శిఖరాలను అందుకుంటారు. అయితే ఈ యొక్క కుంభరాశి జాతకులు ఏ పనులైనా మనస్ఫూర్తితో చేస్తే వీరికి వీరి జీవితంలో పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఇక కుంభరాశి వారు వీరికుండే ప్రతికూల పరిస్థితుల నుండి బయటపడి అనుకూల పరిస్థితులు కలగడానికి మరియు వారి జీవితంలో ఎటువంటి నష్టాలు, ఇబ్బందులు దూరం అవ్వడానికి రాశాధిపతి అయిన శని భగవానునికి శనివారం రోజున నన్న నువ్వులు, బెల్లం కలిపిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టాలి. అలాగే నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. అదేవిధంగా తీపితో చేసిన వంటకాన్ని ప్రసాదంగా పంచిపెట్టాలి. అలాగే హనుమాన్ చాలీసా పఠించాలి.
సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వీరికి ఎంతగానో మేలు చేస్తుంది. ముఖ్యంగా కుంభరాశిలో పుట్టిన వారు కుబేర కంకణం ద్వారా అనేక శుభాలను పొందుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తున్నట్టయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.